గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది మొత్తంగా ప్రతి శాఖకు సంబంధించి ఏమేమి అక్రమాలు చేశారు ఏమేమి అవినీతి చేశారు అలాగే ఆయా శాఖల పరిస్థితికి సంబంధించి మొత్తంగా రాష్ట్రంలో ఏం జరిగింది అనే దానిపైన పూర్తిస్థాయిలో అన్ని శాఖలకు సంబంధించి రివ్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆ అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తూ వచ్చారు ముఖ్యంగా గత ఐదేళ్ల వైసీపీ కాలంలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఆర్థికంగా రాష్ట్రం ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి ఆర్థిక స్థితిగతుల పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు అలాగే శాంతి భద్రతల అంశానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇలా ప్రతి అంశానికి సంబంధించి కూడా శ్వేతపత్రాలను విడుదల చేశారు మనం శాంతి భద్రతలు గంజాయి పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇందులో ఏం జరిగింది గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో అనేది ఒకసారి చూద్దాం ఇది శాంతి భద్రతలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య కాలంలో ఈ ఐదేళ్లలో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం స్టేట్ టెర్రరిజం ప్రజాస్వామ్య పునాదులపై దాడులు ఇక్కడ కొందరు పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా విభాగాలపైన పెద్ద ఎత్తున దాడి జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా మారిన పోలీసులు ఇక్కడ పోలీసులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా మారనే అంశాన్ని పెట్టారు అలాగే వైసీపీ నేతలతో కుమ్మక్కైన పోలీసులకు నిబంధనలు ఉల్లంఘించి పోస్టింగ్లు ఇచ్చారు అలాగే అక్రమాలకు సహకరించని పోలీసు అధికారులను సుదీర్ఘకాలం వీఆర్లోకి అనే అంశాన్ని పొందుపరిచారు ఇక విద్వేషం విద్వాంసం అవినీతి అసమర్థతతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు పెద్ద ఎత్తున అనే అంశాలని మనం చూస్తున్నాం ఈ శ్వేతపత్రంలో ఇక ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణచివేత నారా చంద్రబాబు నాయుడు గారిపై కేసులు వేధింపులంటూ మనం చూస్తున్నాం జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై అణచివేత ఎస్సీ ఎస్టీ పిఓయో చట్టం పీడిపి చట్టం సహా మొత్తం పదిహేడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు జెడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇంటిపైన డ్రోన్ ఎగరేశారు మరొకవైపు ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ బాధితుల సందర్శనకు ముందస్తు అనుమతి ఉన్నప్పటికీ విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలను అరెస్ట్ చేశారు చలో ఆత్మకూరు వెళ్లకుండా గృహ నిర్బంధాలు కేసులు నమోదు చేశారు ఆ ఫోటోలతో సహా మొత్తంగా ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి ఈ శ్వేతపత్రంలో విడుదల చేశారు ఇంకా పవన్ కళ్యాణ్కు వేధింపులు కేసులు గ్రూపుల మధ్య విద్వేష విద్వేషాలు రెచ్చగొట్టడం సహా ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు రాజకీయ కార్యకలాపాలను పరిమితం చేసి వెంటనే వైజాగ్ విడిచి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు వైసీపీ నేతల అసభ్య పదజాలంతో మొత్తంగా మాటల దాడి చేశారు అనే విషయం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది అక్కడ ఫోటోలు మనం చూడొచ్చు ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణిచివేత ముఖ్యంగా టీడీపీ నేతలపై దాడులు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా మహేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్దా వెంకన్నపై వైఎస్ఆర్సీపీ అనుచరులు దాడి చేశారు ప్రొద్దుటూరులో శ్రీ నారా లోకేష్పై రాల దాడి చేశారు పాదయాత్రపై తీవ్ర ఆంక్షలు విధించారు రాజమండ్రిలో గోదావరిపై వంతెనను మూసివేశారు ఎన్నికల ప్రచారానికి పరిమితమై కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకుండా వేధించారు మొత్తంగా ఆ రోజున ఏ రకంగా టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు అనే విషయాన్ని పొందుపరిచారు ఆ రోజున రెండు వేల ఇరవై మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో అందరికి తెలిసిందే బోండా ఉమా కావచ్చు అలాగే బుద్దా వెంకన్న పైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా దాడి చేశారనేది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే ఇతరులపైన నమోదైన కేసులు ఇంకా వారి టీడీపీకి సంబంధించిన పార్టీలో ఉన్న కార్యకర్తల మీద కావచ్చు నాయకుల పైన పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అతని కుటుంబం పైన నలభై మూడు క్రిమినల్ కేసులు పెట్టారు జేసి ప్రభాకర్ రెడ్డిని జైలులో పెట్టారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని లక్ష్యంగా చేసుకుని నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చివేసింది అలాగే ఆదిరెడ్డి భవానీ కుటుంబం వారి చిట్ ఫండ్ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు సిఐడి ద్వారా క్రిమినల్ కేసులు పెట్టారు మరొకవైపు ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల పోటీలో అడ్డంకులు సృష్టించేందుకు లాండరింగ్ చట్టం కింద అతని కుమారుడిపై కేసు పెట్టారు ఇక మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారని కడప విమానాశ్రయంలో అరెస్టు చేశారు ఇక దూలిపాల నరేంద్ర సంగం డైరీలో క్రిమినల్ కేసు నమోదు చేశారు కోన రవికుమార్ ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారంటూ క్రిమినల్ కేసులు పెట్టారు మొత్తంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసును నమోదు చేశారు ఆయన పైన ఇటు గౌతు శిరీష పంచమార్తి అనురాధ ఆదిరెడ్డి భవానీని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం ద్వారా అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించారు ఆ రోజున సోషల్ మీడియా వేదికగా ఏ రకంగా వేధింపులు గురిచేశారనేది మనందరికీ తెలిసిందే వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఏ రకంగా వేధింపులకు గురి చేశారు మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చారు ఇక్కడ ఇక డాక్టర్ కోడెల శివప్రసాదరావు అతనిపై అతని కుటుంబ సభ్యులపై పద్దెనిమిది కేసులు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు పులివెందులలో బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లిన శ్రీమతి వంగలపూడి అనితపై ఎస్సీ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అయ్యన్న పాత్రుడు తహసీల్దార్ను ప్రశ్నించినందుకు అతనిపై ఎస్సీ ఎస్టీ చట్టం కేసు పెట్టారు దేవినేని ఉమా ఇక అశోక్ గజపతి రాజు మీద అచ్చెన్నాయుడు మీద పొంగూరు నారాయణ మీద రఘురామకృష్ణరాజు మీద ఇలా మొత్తం ఫోటోలు చూడొచ్చు ఎవరెవరి మీద కేసులు పెట్టారనేది అలాగే కొమారెడ్డి పట్టాభి పైన జరిగిన దాడికి సంబంధించిన ఫోటో ఇది మరొకవైపు జూలకంటి జోలకంటి బ్రహ్మారెడ్డి పార్టీ కార్యాలయం పైన దాడి ఇక్కడ చూడొచ్చు నాటి ప్రతిపక్ష నేత ఇంటిపైన జోగి రమేష్ ఏ రకంగా దాడి చేస్తున్న ఫోటో ఇది ఇక పొంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన జరిగిన దాడికి సంబంధించిన ఫోటో టీడీపీ నేత గాంధీపై కూడా దాడి జరిగింది ఇది ఇక పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులు ఇవన్నీ తెదేపా జాతీయ కార్యాలయం మీద కూడా పెద్ద ఎత్తున ఆ రోజున వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడులు చేశారు ఆ ఫోటోలు అన్నివి గన్నవరం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి టెక్కలి జనసేన కార్యాలయం మీద జరిగిన దాడిది ఇక పార్టీ శ్రేణులపై భౌతిక దాడులు హత్యలు ఇదంతా పార్టీ కేడర్పై హత్యలు హింసాత్మక ఘర్షణలు జరిగినవి జరిగిన మొత్తం ఆ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం పల్నాడులో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు అది తేదీతో సహా ఇచ్చారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో జరిగింది దాడి పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచెల్ల జాలయ్యను వైసీపీ కార్యకర్తలు చంపారు ఇది కూడా తేదీతో సహా మార్చి మూడో తేదీన రెండు వేల ఇరవై రెండులో జరిగింది దాడి కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత శ్రీ నందం సుబ్బయ్య ఈ ఘటనకు సంబంధించి కూడా ఎప్పుడు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది సుబ్బైన హత్య చేసిన ఘటనది ప్రకాశం జిల్లా సిద్ధవరంలో టీడీపీ మద్దతుదారుడు శ్రీ పి మునిస్వామిని వైసీపీ నేతలు హతమార్చారు ఇది ఎప్పుడు పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గుంటూరులో టీడీపీ యువనేత శ్రీ షేక్ హుసేన్పై వైసీపీ మద్దతుదారులు దాడి చేసి చంపారు జూన్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కర్నూలు జిల్లా యుద్ధనపూడిలో టీడీపీ నాయకుడు శ్రీ కారుమంచి చౌదరిని వైసీపీ కార్యకర్తలు గాయపరిచి చంపారు శ్రీనివాసరెడ్డిని వైసీపీ గూండాలు కిడ్నాప్ చేశారు తర్వాత శవమై కనిపించారంటూ ఇది జరిగిన ఘటన జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అనుచరులు వెంకటలక్ష్మిపై పోలింగ్ ఏజెంటు ఎన్ శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచారు ఇది కూడా ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణిచివేత ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలకు ఆటంకాలు ఆ రోజు ప్రతిపక్ష రాజకీయ పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికి జీవో నంబర్ వన్ తీసుకొచ్చారు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు మొత్తంగా కేసులు చూడొచ్చు ప్రతిపక్ష పార్టీ నేతలపైన ఎన్ని కేసులు ఉన్నాయనేది ఇప్పుడు టీడీపీ మీద మొత్తంగా అసలు రాష్ట్ర పార్టీ నేతలపైన అరెస్ట్ అయిన టీడీపీ నేతలు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసుల వివరాలు పార్టీ శ్రేణుల అరెస్టు పార్టీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన మొత్తం కేసులు మొత్తంగా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి జనసేన మీద కూడా అలానే వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి బీజేపీ లీడర్ల మీద కేసులు పెట్టారు సిపిఎం పార్టీ లీడర్ల మీద సిపిఐ కాంగ్రెస్ మీద బీఎస్పీ మీద కేసులు నమోదు చేశారు బీసీవైపీ అనే పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ పైన కూడా కేసులు నమోదు చేశారు మొత్తంగా ఫిగర్ చూడొచ్చు వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుడు ఎవరు కూడా గత ఐదేళ్లలో మాట్లాడితే కేసే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా కేసే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు సంబంధించి ఎవ్వరూ కూడా విమర్శించకూడదు ఒక్క మాట మాట్లాడినా సరే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు కేసులు పెట్టి జైలుకు పంపించిన సిచ్యువేషన్ నెలకొంది దానికి సంబంధించిన మొత్తం వివరాలతో సహా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరి మీద ఎన్ని కేసులు అనేది కూడా క్లియర్గా నేమ్ ఆఫ్ ద లీడర్ అన్న దాంట్లో ఆ లీడర్ పేరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ అనేది ఇచ్చారు నంబర్ ఆఫ్ టైమ్స్ అరెస్టెడ్ అనేది ఇచ్చారు నంబర్ ఆఫ్ టైమ్స్ నోటీస్ ఇచ్చింది కూడా ఇచ్చారు మొత్తంగా చూడొచ్చు మనం ఇక్కడ ప్రభాకర్ రెడ్డి మీద అరవై ఆరు కేసులు రిజిస్టర్ అయితే నలభై సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు నోటీస్ ఇచ్చారు ఇట్లా చదువుకుంటూ పోతే ప్రతి లీడర్ మీద ప్రతి లీడర్ మీద కేసే పెట్టారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పార్టీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మీద ఆ రోజున పెద్ద సంఖ్యలో కేసులు ఒక్కొక్క లీడర్ మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు అరెస్ట్ చేసి రకరకాలగా అక్రమంగా కేసులు పెట్టారు చూడొచ్చు ఎన్ని కేసులు కా అంగల్లో పొంగనూరు ఘటనలు ప్రతిపక్షంపై వేధింపులకు ఒక కేసు ఇది ఎలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్పై దాడి చేసి కార్యకర్తలను గాయపరిచి తిరిగి బాధితులపైనే కేసులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నేతలపై హత్యాయత్నం కేసులు అంగల్ ఘటనలో ఆరు కేసులు పొంగునూరు ఘటనలో ఏడు కేసులు రిజిస్టర్ చేసి రెండు వందల ఎనభై ఆరు మంది నిందితులుగా చూపించి మరో నాలుగు వందల తొమ్మిది మంది పార్టీ శ్రేణులపై అదనంగా నిందితులుగా చేర్చారు ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ తరహా కేసులు నమోదు చేశారు అసలు దాడులు చేసింది వైసీపీ లీడర్లే మళ్ళీ కేసులు బాధితుల మీదే పెట్టారు ఇది రాష్ట్రంలో ఐదేళ్లుగా జరిగింది అనే విషయానికి సంబంధించి పూర్తిగా ఇచ్చారు ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక చూడొచ్చు ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలను ప్రశ్నించినందుకు కేసులు నమోదు ఇది ఎలా కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిగా ముద్రవేసి అతని మరణానికి కారణమయ్యారు సుధాకర్ కేసు గురించి అందరికీ తెలిసిందే ఏం జరిగిందనేది పెతిరెడ్డి కుటుంబ సభ్యుల అవినీతిని బట్టబయలు చేసినందుకు జడ్జి రామకృష్ణ ఆయన కుటుంబాన్ని వేధించారు ఇది కూడా అందరికీ తెలుసు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై పలుమార్లు సస్పెన్షన్లు చేయగా ఆయన ఎన్నో న్యాయ పోరాటాలు చేశారు ఏపీజీఈ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ సుప్రీంకోర్టు బెయిల్ ఉన్నప్పటికీ సస్పెన్షన్కు గురై పోలీసులు వేధింపులు ఎదుర్కొన్నారు వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియో విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు మౌన దీక్షలో పాల్గొనేందుకు అనంతపురానికి చెందిన ఏఆర్ పిసి ప్రకాష్ను విధుల నుంచి తొలగించారు ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎంవి విద్యాసాగర్ను కూడా సస్పెండ్ చేశారు సీఎంను ప్రశ్నించినందుకు గుంటూరు డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు సిపిఎస్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టారు కొందరు అరెస్ట్ అయ్యారు అంటే ఉద్యోగులను కూడా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వదిలిపెట్టలేదు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడిన ఉద్యోగులు ఉన్నారో వారిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టి వారందరిని కూడా చాలా వరకు జైలుకు పంపించిన సందర్భం ఉంది ఉద్యోగులందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు చాలామంది ఉద్యోగుల మీద న్యాయ వ్యవస్థ పైన దాడి ఎలా జరిగిందనేది క్లియర్గా ఇచ్చారు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై స్పందించినందుకు న్యాయమూర్తులపై వైసీపీ నేతలు అసభ్యకర పోస్టింగ్లతో వేధింపులకు దిగారు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు విచారణ చేపట్టలేదు పోలీసుల అసమర్థతతో ఉన్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించింది అంటే న్యాయ వ్యవస్థ పైన కూడా గత వైసీపీ పాలనలో ఏ రకంగా దాడి చేశారనే విషయాన్ని ఇక్కడ పొందుపరిచారు మీడియాపై దాడి ఇక చెప్పేది ఏం లేదు మీడియా పైన పెద్ద ఎత్తున ఆంక్షలు ఈనాడు మేనేజ్మెంట్పై సిఐడి క్రిమినల్ కేసులు పెట్టి వారి వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా కర్నూలులోని వారి కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ క్యాడర్ దాడి చేసింది సిఐడి రాష్ట్ర వ్యాప్తంగా సుమోటోగా కేసులను నమోదు చేసి దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడింది ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఏబిఎన్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్లను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు ట్రాయ్ మరియు హైకోర్టు నుండి ఆదేశాలు ఉన్నప్పటికీ ఏబిఎన్ టీవీ ఫైవ్ వార్తా ఛానళ్లను ప్రసారం చేయకూడదంటూ ఎంఎస్ఓలను బెదిరించారు మీడియా మేనేజ్మెంట్లను కేవలం బూటకపు కేసులతో టార్గెట్ చేయడమే కాకుండా మీడియా గొంతు నొక్కేందుకు వారి వ్యాపారాలు మరియు ఆస్తులను కూడా టార్గెట్ చేశారు ఇది మీడియా సిబ్బందిపై కూడా దాడులు చేశారు చూడొచ్చు సిబ్బందిపై అయినా దాడులు చేసిన దాంట్లో కొల్లు అంకబాబు అనే వ్యక్తిని సిఐడి అరెస్ట్ చేసింది టీవీ ఫైవ్ బ్యూరో చీఫ్ రమేష్ ఈటీవీ కెమెరామ్యాన్ నాగరాజు టీవీ ఫైవ్ రిపోర్టర్ మారేడు రాజా టీవీ ఫైవ్ రిపోర్టర్ రాముడు అలాగే ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కే సత్యనారాయణ సూర్యాపేపర్ నాగార్జునరెడ్డి ఈనాడు రిపోర్టర్ రమేష్ కావచ్చు టీవీ ఫైవ్ మూర్తి కావచ్చు ఏబిఎన్ వెంకటకృష్ణ కావచ్చు ఇలా వీరందరిపైన కేసులు మీడియా సిబ్బంది పైన ఈ దాడులు చేశారు అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకు వేధింపులు ఒక్క కేసు కాదులేండి మొత్తం లాండ్ ఆర్డర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందనేది పౌర సమాజం పైన దాడి ఎస్సీ ఎస్టీలపైన దాడులు చేశారు కోవిడ్ సమయంలో మాస్క్ ధరించలేదనే కారణంతో చీరాలలో కిరణ్ అనే దళిత యువకుని పోలీసులు కొట్టి చంపారు రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేత చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఇందుగా మిల్లి వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోమండనం చేశారు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవైన పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై రెండేళ్ల శ్రీవిక్రమ్ దోమతోటి అనే దళిత యువకుడు దారుణంగా నరికి చంపబడ్డాడు ఒంగోలులో మోటా నవీన్ అనే ఎస్టీ వ్యక్తిని దారుణంగా కొట్టి అతనిపై మూత్ర విసర్జన చేశారు నాసిరేకం మద్యం బ్రాండ్లు మరియు మద్యం ధరల పెంపుపై ప్రశ్నించినందుకు దళితుడైన ఓం ప్రతాప్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించారు అనంతపురంలో దళిత మహిళ శ్రీమతి స్నేహలతను వేధించి హత్య చేశారు పల్నాడు జిల్లాకు చెందిన శ్రీమతి రమావత్ మంత్రిబాయి అనే గిరిజన మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టించారు పులివెందులకు చెందిన నాగమ్మ అత్యాచారం హత్యగా వించబడింది ఇందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి తన కారులోనే మృతదేహాన్ని బాధితుడి కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు సీబీఐ విచారణ చేపట్టాలని దళిత సంఘాలు పదే పదే డిమాండ్ చేసినప్పటికీ అప్పటి జగన్ ప్రభుత్వం తిరస్కరించింది కోడుమూరులోని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు ఎన్నికల తర్వాత మాత్రమే నమోదు చేశారు ఇది ఇక పౌర పైన దాడి దాదాపు మూడు వందల మంది బీసీలు హత్యకు గురయ్యారు పెద్ద ఎత్తున బీసీలపై కేసులు పెట్టి వేధించారు మహిళలపై దాడులు మరియు బలహీన వర్గాలపైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఆరోజు దిశ చట్టానికి సంబంధించి ప్రభుత్వం దిశ బిల్లును చట్టంలోకి తీసుకురావడంలో విఫలమైంది కానీ చట్టం అమలులో ఉంది ఈ చట్టంతో రెండు వారాలను దోషులకు శిక్ష పడుతుంది అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశారు అసలు దిశ చట్టం అనేది అమల్లోకే రాలేదు తీసుకురావడంలో విఫలమైంది కానీ చట్టం అమల్లోనే ఉంది అంటూ ఈ చట్టంతో రెండు వారాలని దోషులకు శిక్ష పడుతుందంటూ మొత్తంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ప్రస్తుతం ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను గత ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చారు భౌతిక మౌలిక సదుపాయాలు మరియు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అప్గ్రేడ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఇక ఒక కోటి డౌన్లోడ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలను దిశ యాప్ని డౌన్లోడ్ చేయమంటూ పోలీసులు బలవంతం చేశారు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి పురుషులతో కూడా యాప్ను డౌన్లోడ్ చేయించారు మహిళలపై నేరాలు జరిగిన ఇరవై నాలుగు గంటలు ఒక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పెద్ద వాగ్దానాలు చేసింది కానీ ఒక మాజీ సీఎం నివాసానికి సమీపంలోనే దారుణమైన సామూహిక అత్యాచారం జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మహిళలపై జరిగే నేర సంఘటనలను రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది కానీ ప్రజల భద్రతకు కాదు మొత్తంగా కేసుల వివరాలు సో ఈ రకంగా శాంతి భద్రతలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది గత ఐదేళ్ల వైసీపీ కాలంలో ఎన్ని దారుణాలు ఎన్ని అక్రమాలు జరిగాయి ఏ రకంగా అక్రమ కేసులు బనాయించారు లాంటి అన్నీ కూడా కేసుల వివరాలతో సహా ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు